తాతయ్య ఇప్పుడు ఈ శోభను వద్దతయ్య ఓ నెల రోజులు తర్వాత పెట్టుకుందాం ప్లీజ్ నెల రోజులు తర్వాత ఎప్పుడు ఎప్పుడు అంటావ్ అనుకున్నాను ఇదేంటి అది నాన్న మారేదాకా ఆగితే మంచిదని అంత అయిపోయి ఓ మానవుడు పుడితే ఆయనే మార్తాడు ఇది బెట్ చేస్తుంది గానీ అన్ని ఎప్పుడు అయిపోయి ఉంటే లవ్ మ్యారేజ్ కదా అక్కడక్కడ అయ్యో ఒట్టు టచ్ కూడా లేదు అయితే ఇవాల్ జరగాల్సిందే ఏ పద పద మనం వెళ్లి బెడ్ రూమ్ లో పళ్ళు స్వీట్స్ పెడదాం yes అదే అదే అన్న మాట వినండి ప్లీజ్ ఇది బెట్ చేస్తుంది మొదట్లో అంతేలే ఆగండి ఎక్కడికి పళ్ళాలుచుకొని ఊపుకుంటూ వెళ్తున్నారు అమ్మాయి శోభనానికి బావగారు అమ్మాయి శోభన మీ శోభనమే కాదు मनसो बटी నందిని గారు నువ్వా నిన్ను లోపలికి ఎవరు పంపించారు నా నందినిని కలవడానికి రాలేదు ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చా హరి డోంట్ ఇరిటేట్ మీ బాబు కూర్చో చెప్పాగా పర్సనల్ పని మీద రాలేదు ఈ అనాథని మీ అనాథ ఆశ్రమంలో చేర్చడానికి వచ్చాను వీడు కుప్పతొట్టులో పుట్టాడు కుప్పతొట్టులో పెరిగాడు కుప్పతొట్టులో నాకు దొరికాడు నీ కూర్చోచ్చా థాంక్యూ నీది అసలే చాలా గొప్ప హృదయం అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను బాబు నీ పేరేంటి హరిశ్చంద్ర నేను అడిగింది నీ పేరు కాదు బాబు పేరు విధి విచిత్రం వాడి పేరు హరిశ్చంద్రే ఏం బాబు నీ పేరు అదే కదా 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా 5 స్టారా అదే అదే ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొని పెట్టాను నేను చేసిన చిన్న తప్పే కదా నందిని అదే సిగరెట్ కాల్చడం నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది అయినా నీ గురించి ఎవరికి కావాలి కుర్రాడి గురించి చెప్పు కుప్పతొట్టులో పుట్టాడు కుప్పతొట్టులో పెరిగాడు కుప్పతొట్టులో నుంచి నా ఒళ్ళో పడ్డాడు ఆయన నీది గొప్ప హృదయంగా అందుకని దగ్గర తీసుకొచ్చాను ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమి డీటెయిల్స్ లేవా అనాథ పిల్లలకు ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని చిన్న సిగరెట్ వీడి మీద జాలిపడు నా మీద జాలిపడు వీడిని దీవించు నన్ను క్షమించు అసలు తప్పు చేయడం ఎందుకు క్షమించమని అడగడం ఎందుకు తప్పంతా నీదే సిగరెట్ కాల్చవాలని స్పీచ్ ఇమ్మని అడిగావు సిగరెట్ ఎలా కాల్చాలి కాలిస్తే ఎలా మారాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను ఫస్ట్ టైం తప్ప నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు ఎరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అనాదం చెప్తే ఫస్ట్ చాక్లెట్ కొనిస్తాం చెప్పాడు ఎవరో చాక్లెట్ల కోసమే బతుకుండగానే అనాదం చెప్తావా తప్ప మళ్ళా చెప్పకూడదు అనాదం చెప్తా ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా సారీ నందిని మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను ఈసారి నిజమైన అనాదం తీసుకొస్తాను అంటే వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను వచ్చేసా అలాంటి నలుగురు వస్తాదుల్ని ఒకేసారి నీ కత్తులతో కొబ్బరి బొండల్లా చిరిగేశావంటే నువ్వు మామూలు మనిషి కాదు బాబాయ్ డెఫినెట్ గా రారాజే సైలెన్స్ ప్లీజ్ కన్నక్క నువ్వు నాతో చెయ్యి కలిపితే కలిపితే నువ్వు ఏం అడిగితే అది ఇచ్చేస్తాను రావు బహదూర్ పోస్ట్ అడుగుతాడు ఇచ్చేస్తావా నువ్వు ఎక్కువగా వాగితే పళ్ళు రాస్తాయి ప్లీజ్ ఏమంటావు ప్లీజ్ నా గొప్పతనం గురించి చెప్పారు మరి మీ గురించి చెప్పక్కర్లేదా పాతిక సంవత్సరాల నుంచి ప్రజల చేత రాజా రావు బహదూర్ అనిపించుకుంటున్న వాడిని నా గురించి తెలియదా అంతకుముందు ఇదిలేండి మీరు నోరు మూయండి ప్లీజ్ ఆ రావు బహదూర్ పేరుతో ఎవరో పిచ్చోళ్ళు ఇచ్చింది అసలు నీకంటూ ఏముంది లేదనే కదా నీ దగ్గరికి వచ్చింది నువ్వు నాతో చేతులు కలిపావనుకో నేను ఎక్కడుంటానో నాకే తెలియదు గేట్ బయట
ఆవు సాధు జంతువో ఆవుకి నాలుగు కాళ్ళు ఉండును ఆవు పేడ వేయును ఆవు పేడతో పెడకలు చేసి అమ్ముకొని వచ్చును ఆవు పాలు కూడా ఇచ్చును ఇదేంటినా ఇప్పుడు దాకా బానే ఉన్నాడుగా ఆ ఏం లేదండి కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని పది అంకెలు లెక్క పెట్టమన్నారు కదా అంకెలకు బదులు ఇలాంటి ఎదవేషణం చేస్తాడు అదే ఎస్ సంగతి అంచేత నువ్వు నాతో చేతులు కలపాలి దానికో రేటు ఉంటుంది కదా అమ్మ దొంగ నీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ తీసుకురాదనుకున్నావా తెచ్చా సగం రేటుకే సరుకు కొట్టేయాలనుకోవటం అంటే ఇదే అర్థమైంది అర్థమై నో ప్రాబ్లం టోటల్ క్యాష్ ఇంకో రూపాయి లక్షలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి కక్కుర్తి పడతాడేంటి ప్లీజ్ కమిషన్ పాపా ఈ రోజు దేంట్లో కమిషన్ కొట్టడానికి వచ్చారు ఈ పాటలు మీ దగ్గర ఉన్నాయా చూడండి హా పోతే పోని పోరా ఈ పాపపు జగతిలో జంకి చక జంకి చక జ ట్యూన్లు పాడండి పోతే పోని పోరా జన్మమెత్తి తిరా అనుభవి కలకానిది విలువైనది చదవడం తెలియదు కదా ఏంటండి అన్ని ఏడు పాటలు ఉన్నాయి హలో హలో నేను భాగవతారు పట్టాభిని మాట్లాడుతున్నా రేపు కచేరీకి ఐదు గంటలకు వచ్చేస్తారా ఎవరు పాడికట్టి పాండువేనా అవును నేను ప్రియనే మాట్లాడుతున్నాను రేపు ఐదు గంటలకి నేను చచ్చిపోతాను ఏడు గంటలకి పాడి రెడీగా ఉండాలి ఏమన్నారు హలో డప్పు వెంకయ్య రేపు ఎనిమిది గంటలకి నా శవయాత్ర ఏడు గంటలకి ఇంటికొచ్చేయండి అవును ఇందాకేదో అడిగా అన్ని ఏడు పాటలు హలో ఎవరు కాటికాపురి మారయ్య మా ఆచార ప్రకారం కాల్చం పూర్తి చేయటమే రేపు పది గంటల్లోపు నన్ను పూర్తి చేయాలి చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావునివ్వరు కదా అవును ఏదో అడుగుతున్నారు ఎందుకు చావబోతున్నారు చెప్పండి మీకు వచ్చిన సమస్య ఏంటి వద్దు నా కథ నాతోటే చావని కూర్చోండి నాతో చెప్పండి మీ సమస్య ఏంటి వద్దు నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు మా తర్వాత లవ్ పుడుతుంది లవ్ ఏం పుట్టదులేండి మీరు చెప్పండి సరే నా కథ విని నన్ను లవ్ చేయనని నాకు ప్రమాణం చేయండి ఒకవేళ పుడితే లవ్ పుడుతుందా పుట్టేస్తే అంటే లవ్ చేస్తావా అలా లవ్ చేయడానికి నా కథ చెప్పంటున్నావా నువ్వు లవ్ అవ్వడానికి నా కథ లవ్ చేస్తాను అందులో తప్పేంటి నువ్వు సరైన మగాడి అయితే మా ఇంటికి వచ్చిన కాయలవి చెప్పు ముందిల్లు ఎక్కడ ఉందో చెప్పు ఏంటి అడ్రస్ చెప్పవే అడ్రస్ ముందు వెనక తెలియని ఒక అమ్మాయిని అడ్రస్ అడుగుతావా నువ్వు అంత కాలేదు ఏమన్నానని ఇలా రెచ్చిపోతున్నావు ఇంకా ఏమడగాలి నువ్వు సరైన మగాడి అయితే యూసఫ్ గూడా కిరాగలవా ఒకవేళ యూసఫ్ గూడా వైపుకి వచ్చినా కృష్ణనగర్ కి రాగలవా పోనీ కృష్ణనగర్ వైపు వచ్చినా గానీ థర్డ్ క్రాస్ రోడ్ లోకి రాగలవా నువ్వు ఒకవేళ థర్డ్ క్రాస్ రోడ్ కి వచ్చావే అనుకో 36/24-7 ఆ ఇంటికి వచ్చేగలవా నువ్వు నువ్వు నిజంగా గట్టిన వాడివే అయితే రేపు 11 కల్లా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు ఎవరిని అడ్రస్ అడుగుతున్నావు నువ్వు అడ్రస్ అడిగితే నేను చెప్పేస్తానా అంటే తమ ఇంతవరకు అడ్రస్ చెప్పలేదంటారు నేను ఎందుకు చెప్తాను అవన్నీ నీ మీద లవ్ 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 అని తిరుగుతుంటారు చూడు వాళ్ళు చెప్తారు ఈ ప్రియ అలా చెప్పదు తిరుపతి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి కచేరీకి బుక్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ తీస్తుంది వాళ్ళ పేరు అంటుంది డబ్బులు అంటుంది పాట అంటుంది అది కాకుండా
ఫోన్ తీసుకుంది పెట్టేసింది. తిరుపతి మన సొంత ఫోన్తో మనకే టోపీ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి ఇంత పెద్ద సీన్ చేసిందంటే నన్ను అంత బాగా లవ్ చేస్తుందని అర్థం. తన అడ్రస్ ఎక్కడని చెప్పింది. మన వంట పడి చచ్చిపోద్దరా ఊరుకోనను జోకులే. రేయ్ ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకు ఎప్పుడు అలవాట్లేదురా. మనం చిటికేసాం అనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేయాలన్నా ప్లీజ్. ప్లీజ్ తప్పదు. ఏ చేస్తున్నాను డర్టీ రోడ్స్ స్టింకీ. నిజంగాను గ్రేట్ అన్న. చిటికే గానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. గ్రేటర్ బాబు నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా. ఏయ్ మున్నా పిలుస్తోంది. లే 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 అన్నా. నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా. రాజా నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాల్ తీసేయాలి. నువ్వేది? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాని. ఓహో నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయబీయడానికి నీకెంత ధైర్యం? ఓహో నిన్ను వచ్చిన కొట్టంగాడు నీ అన్న. పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు చెయ్యి ఫోన్. చెప్తా. చెప్పు. చెప్తా. హలో ఏ భద్రం. మేడం ఇక్కడ ఒకటి కాల్ తీయాలి అర్జెంటుగా. అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పెళ్ళతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాళ్లే. రేయ్ రాగానే ఫోన్ చెయ్యి. సరే మేడం. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏంట్రా అబ్బో ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయం అయిపోతుంది. ఏం చూసుకుంటావు నీకు అంత పొగరు? ఏంట్రా చూపు, ఏంట్రా చూపు. అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏయ్ ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నా. నా సంగతి నీకు తెలీదు. నలిపేస్తా. యా సారీ చెప్పు. సారీ చెప్పరా? ఇదిగో నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల పోయి ఉండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం అసలు ఏవి బాగలేదు. రెండోది టెన్షన్గా ఉంది, కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ సరే సరేలే చూసుకుందాం. నేను చూసుకునేదేంటి? చెప్తాను. నేను ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు? వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట. నీకు ఇచ్చేమంట?
పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట్ట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్నేం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైనా మానేస్తాను కానీ ఆసనాలు మాత్రం మాన్నా అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడిస్తే పెట్టి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి అలా అన్నావు బాగుంది ఏటిది ఇటేనే పోయేది మనమే కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపాను ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా ఆమె చెప్తాడే ఆమె కావుడా కావుడా అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు నేను ఉండడం కాదు ఆడే ఉంచేశాడే అతి రావట్లేదండి రావట్లేదా నువ్వు కావాలని తీయట్లేదా అయ్యో రావట్లేదండి నిజంగా వెళ్ళు బయటకు లేవనని పిలు ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు పాడెక్కే వరకు ఆసనాలు మాండు అది నా వీక్నెస్ వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టాను నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఎస్ ఎస్ మీరు కూడా నాలుగు కొత్తగా థింక్ చేయండి మీరు మేధావులు అనిపించుకోండి ఓ పని ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది అందరూ నోడుతో తింటున్నారు కదా నీ తేడాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగే తింటున్నాడు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా యాక్షన్ కాదండి నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొప్పుకో ఆరనేయు మా ఈ ఒడియం.